హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాల్టి పత్రికలోని ప్రధాన అంశాలంటే ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈనాడుతో ప్రారంభిద్దాం. ఈనాడులో ప్రధానమైన వార్త మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్ళ అనే వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. సత్య నాదెళ్ళ 7 ఏళ్ల క్రితం సీఈఓ అయ్యారు ఆ కంపెనీకి, మైక్రోసాఫ్ట్కి. అప్పుడే మన ఒక తెలుగువాడు, ఒక గుంటూరు జిల్లా నుంచి అమెరికా వరకు వెళ్ళిన ఒక తెలుగువాడు ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడంటే చాలా ఆనందించాం. అలాంటిది ఇవాళ డబుల్ ధమాకా అని చెప్పాలి ఆయనకి. సీఈఓ పోస్ట్ అలాగే ఉంది, అలాగే ఆయన చైర్మన్గా కూడా నియమితులయ్యారు. దీంట్లో మనం విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తర్వాత దానికి సంబంధించి మూడో వ్యక్తి. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్కు చైర్మన్ అయ్యే అవకాశం కేవలం ముగ్గురికే వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ తొలుత బిల్ గేట్స్, ఆ తర్వాత జాన్ థామ్సన్ చైర్మన్లు అయ్యారు, ఆ తర్వాత సత్య నాదెళ్ళ మూడో చైర్మన్గా మైక్రోసాఫ్ట్కు నియమితులయ్యారు. అయితే ఆయన సీఈఓ పోస్ట్ కూడా ఆయన దగ్గర ఉంది ప్రస్తుతం. సో ఆయన ఒక తెలుగువాడు గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధానంగా గత 7 ఏళ్లుగా ఆయన దాదాపుగా కంపెనీ లావాదేవీలు చాలా కంపెనీకి లాభాలు తీసుకురావడంతో ఆయన పెర్ఫార్మెన్స్ను చూసి ఆయన చైర్మన్గా బోర్డు సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా హెడ్లైన్ వార్తగా ఈనాళ్ళు వచ్చింది చూడొచ్చు. ఆ తర్వాత మరొక అంశాన్ని చూడొచ్చు, తల్లికి టీకా బిడ్డకు రక్ష అనే అంశానికి సంబంధించిన వార్త చూడొచ్చు. థర్డ్ వేవ్లో అందరికీ పిల్లలకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కరోనా అన్న నేపథ్యంలో, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకుంది. గర్భిణులకు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, పిల్లలపై మూడో వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ అనే వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. అంటే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో, అలాగే జాతీయ స్థాయిలో కూడా. ఇంకొక అంశం ప్రధానంగా మనం చూడొచ్చు, సౌర విద్యుత్ ప్రాజెక్టు టెండర్ రద్దు అనే ఒక వార్త ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. సౌర విద్యుత్తు దాదాపుగా 6400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, ముఖ్యంగా రైతులకు ఎక్కడైతే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామో దానికి సంబంధించి సౌర విద్యుత్ని ప్రోత్సహించాలి, తద్వారా తక్కువలోని సౌర విద్యుత్ వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్ళింది. అయితే కొంత కేంద్ర విద్యుత్ చట్టం 2003 ఏదైతే ఉందో దానికి అనుకూలంగా లేదు, కొన్ని నిబంధనలు మార్చడం జరిగిందన్న ఉద్దేశంతో ఈ టెండర్ రద్దు చేసినట్టుగా, హైకోర్టు రద్దు చేసినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి టాటా పవర్ కంపెనీ హైకోర్టు వద్దకు వెళ్ళింది. హైకోర్టు దీన్ని రద్దు చేస్తూ మళ్ళీ తాజాగా టెండర్లు పిలవండి, మళ్ళీ నిబంధనలు మార్పులు చేర్పులు చేసి తాజాగా టెండర్లు పిలవండి అని చెప్పడం జరిగింది. అలాగే మరొక కీలకమైన వార్త, నిన్న అంతా కూడాను ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ భగ్గుమన్నాయి అన్న వార్తలు మనం అంతా టీవీ ఛానళ్ళలో చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణ హత్య, కారుతో ఢీకొట్టి కొడవళ్ళు గొడ్డలతో నరికి వాళ్ళని హత్య చేశారని చెప్పేసి ఈనాడులో ప్రధానంగా హెడ్లైన్ హైలైట్ చేస్తూ ఈ వార్త ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పడగ విప్పిన ఫ్యాక్షన్, మాజీ సర్పంచ్ నాగేశ్వరరెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి మృతి, బంధువు చిన్న కర్మకు వెళుతుండగా హతమార్చిన ప్రత్యర్థులు, నిందితులంతా వైకాపా వర్గీయులు, దాడికి పాల్పడిన వారు 2 మహిళలు ఉన్నట్టు ఫిర్యాదు. ఈ వార్తను ప్రధానంగా నిన్నంతా కూడాను వైకాపా నేతలు ఇది చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, గతంలో సర్పంచ్గా 2013లో రాజారెడ్డి అలాగే వడ్లు నాగేశ్వరరెడ్డి పోటీ పడ్డారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప్రెడ్డి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వడ్లు నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం, సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది. 2.5 ఏళ్లు ఈయన, 2.5 ఏళ్ల తర్వాత రాజారెడ్డి చైర్మన్ సర్పంచ్గా కావాల్సి ఉంది. అయితే 2.5 ఏళ్ల తర్వాత కూడా నాగేశ్వరరెడ్డి పదవి నుంచి దిగకపోవడంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడాను, అయితే మొన్నటిదాకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వడ్లు నాగేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత వాళ్ళు రాజారెడ్డికి అవకాశం ఇస్తున్నారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. దీంతో ఎప్పటి నుంచో దాదాపు 15-20 ఏళ్లుగా వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాస్తవ పరిస్థితి అది. సో రాజారెడ్డికి నాగేశ్వరరెడ్డికి మధ్య, రాజారెడ్డి తండ్రిని కూడా నాగేశ్వరరెడ్డి చంపాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరతరాలుగా వాళ్ళ కుటుంబాల మధ్య ఉంది, ఇది పార్టీల మధ్య తగాదా కాదు, కుటుంబాల మధ్య ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రాజారెడ్డి ఈ రకమైన చర్యకు పూనుకున్నాడని చెప్తా ఉన్నారు. రాజారెడ్డి మీద కేసు నమోదు చేశారు, ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. మరొక కీలకమైన వార్త మనం చూడొచ్చు ఈనాడు పత్రికలో, విద్యా కానుకలో క్రీడా దుస్తులు బూట్లు, ఆట స్థలం లేని బడులకు భూమి కొనుగోలు, నాణ్యమైన విద్యాబోధనకే జాతీయ విధానం, నాడు నేడు సమీక్షలు ముఖ్యమంత్రి జగన్ అంటూ మరొక వార్త మనం ప్రధానంగా ఈనాడు పత్రికలో హైలైట్ చేసిన వార్త చూడొచ్చు. నాడు నేడు అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్ష జరిగింది. నిన్న సమీక్షలో ఇప్పటికే
పిల్లలకు సంబంధించి విద్యా కానుకలు చాలా వరకు యూనిఫామ్స్ అలాగే బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈసారి షూస్ కూడా ఇచ్చారు, కానీ ఈసారి క్రీడలకు సంబంధించి కూడా ప్రోత్సాహం అందించాలి. క్రీడా స్థలాలు ఎక్కడైతే లేవో ఆ పాఠశాలలన్నిటి కూడా క్రీడా స్థలాలు ఉండాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కార్పొరేట్ స్కూల్స్ లక్షలు లక్షలు కట్టించుకుంటున్నాయి, కానీ ఒక్క అరకరం కూడా క్రీడాస్థలం ఉండదు వాటి ఎవ్వటి దేనికి కూడా. కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి దానికి క్రీడాస్థలం ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అవసరమైతే భూమి కొనుగోలు చేయండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంచాలి, వాళ్లకు ప్రత్యేకంగా క్రీడా దుస్తులు ఇవ్వాలి, అలాగే బూట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించిన పరిస్థితి. ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే పిల్లలకు మంచి విద్యను అందించాలని తప్పిస్తూ భారీగా డబ్బులు వెచ్చిస్తున్నాం, ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం, సానుకూల దృక్పథంతో పనిచేయండి, నూతన విద్యా విధానంపై అందరిలో అవగాహన కలిగించండి అని చెప్తున్నారు. విద్యా విధానంలో సమూలమైన ప్రక్షాళనలు తీసుకొస్తా ఉన్నారు. ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కావచ్చు, ఒకవైపు జాతీయ విధానం తీసుకురావడం కావచ్చు, డిగ్రీలు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కావచ్చు, అదే సమయంలో నాడు నేడు ద్వారా ఉన్న బడులన్నింటిని కూడా బాగా తీర్చిదిద్దడం కావచ్చు, అలాగే అంగన్వాడీలను ప్రీ స్కూల్స్గా చేయడం కావచ్చు, ఇప్పుడు విద్యా కానుకల భాగంగా క్రీడా దుస్తులు బూట్లు ఇవ్వడం కావచ్చు, క్రీడా స్థలాలు క్రీడా మైదానాలు కూడా ఇవ్వడం కావచ్చు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు ఒక అద్భుతమైన సౌకర్యాలు. కొన్ని రోజులు పోతే కార్పొరేట్ కంటే గవర్నమెంట్ స్కూళ్లే మేలు అనే తరహాలో తయారు చేయాలనేది ముఖ్యమంత్రి సంకల్పంగా కనపడుతోంది. దానికి సంబంధించి ప్రధానమైన వార్తను మనం ఈనాడులో చూస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన అంశం, పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులని ఒక వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు ఈనాడు. అంటే ఇప్పటికే దాదాపుగా 29 రాష్ట్రాలు ఉంటే అందులో 16 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు అయిపోయాయి, మరొక 6 రాష్ట్రాల్లో మాత్రం 15 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు. 6 రాష్ట్రాలు కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే మరో 4 రాష్ట్రాలు మాత్రం కరోనా తర్వాత నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ఆ 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను కూడా సుప్రీంకోర్టు నోటీసులు సర్వ్ చేసింది. మీరు ఎందుకు పరీక్షలు రద్దు చేయట్లేదు, ఇన్ని రాష్ట్రాలు రద్దు చేసినాయి కదా, అసలు మీరు పరీక్షలు ఎప్పుడు పెడతారు, పెట్టే అవకాశం ఉందా లేదా, లేకపోతే రద్దు చేస్తారా అన్న వివరాలు పొందుపరచాల్సి ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. వెంటనే మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు, ఒకవేళ నోటీసు వస్తే కనుక వెంటనే స్పందిస్తాం, మా ప్రణాళిక ఏంటో వివరిస్తామని చెప్తా ఉన్నారు. జూలై మొదటి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు, జూలై చివరి వారంలో 10th క్లాస్ పరీక్షలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే దానికి సంబంధించి తుది నిర్ణయం వెలువడాల్సింది. ఇవి ప్రధానంగా మొదటి పేజీలో చూస్తున్న వార్తలు ఇవి ఈనాడు పత్రికలు. అలాగే 2 విద్యుత్ బస్సుల బరిలో 2 సంస్థలు అంటూ ఒక వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఈనాడు పత్రిక 2 పేజీలో ప్రధానంగా ఈ వార్తను ప్రచురించారు. మనకు గుర్తుండే ఉంటుంది, 2 రోజుల క్రితం విద్యుత్ బస్సులకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, కేవలం ఒకే ఒక సంస్థకి ఇక్కడ అవకాశం ఇచ్చారు అన్న రీతిలో రాసుకురావటం జరిగింది ఆంధ్రజ్యోతిలో. దానికి ఈనాడులో ఇవాళ వచ్చిన వార్త కాస్త క్లారిఫికేషన్ చెప్పాలి. ఒకే ఒక సంస్థ కాదు, 3 సంస్థలు ఇందులో బిడ్లో పాల్గొన్నాయి. అయితే ఒక సంస్థ దీనికి సంబంధించి 3 సంస్థలు ఫీజు చెల్లించాయి, కానీ హైదరాబాద్కు చెందిన మైత్ర సంస్థ హార్డ్ కాపీ ఇవ్వకపోవడంతో అది ఆన్లైన్లో బిడ్ వేయనట్టేనని అధికారులు చెప్పారు. మిగతా 2 సంస్థలు అయితే ప్రస్తుతం బిడ్లో పాల్గొంటా ఉన్నాయి. ఒలెక్ట్రా అలాగే అశోక్ లేలాండ్ కంపెనీలు విద్యుత్ బస్సుల కోసం ఇవి టెండర్లు వేయడం జరిగింది. దాదాపుగా 350 బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నారు విద్యుత్ బస్సులు, వాటి నిర్వహణ కోసం ఈ టెండర్ నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది, మిగతా 40% గుత్తేదారులు ఎవరైతే ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది, 2 సంస్థలు వచ్చినాయి కాబట్టి సజావుగా సాగుతుందని చెప్పాలి. అది కూడా మంచి సంస్థలు, అశోక్ లేలాండ్ లాంటి సంస్థలు వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు మంచిగా ఒకవేళ ఒక పార్టిసిపేషన్ అయితే కనుక విద్యుత్ బస్సులు అమల్లోకి వస్తే కనుక కాలుష్యం పెద్ద ఎత్తున తగ్గే అవకాశం అయితే కనపడతా ఉంది. మరొక అంశం ప్రధానంగా చూడొచ్చు, అందరికీ ఇళ్ళు ఎప్పటికి పూర్తయ్యాను, రఘురామకృష్ణరాజు రాసిన లేఖను మనం చూడొచ్చు. అందరికీ ఇళ్ళు ఎప్పటికి పూర్తయ్యాను, దానికి సమాధానం రోజు వార్తలు చదివేవాళ్ళు లేకపోతే వార్తలకు ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రధానంగా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే అందరికీ ఇళ్ళు ఎప్పటికి పూర్తయినట్టు ఇప్పటికే 30 లక్షల ఇళ్ళు ఇచ్చారు, 3 లక్షల ఇళ్లకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో అది ఇంకా ముందుకెళ్లలేదు. ప్రధానమంత్రి దగ్గర మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మౌలిక సదుపాయాలు కల్పించండి మా కాలనీల్లో, ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలను ముఖ్యమంత్రి అడగటం కూడా జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మరోవైపు అక్కడ కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశంసించారు, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుందన్న విషయం ఆయన ప్రశంసించిన విషయం కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్లను ఏర్పాటు చేశారు. ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోండి జాయింట్ కలెక్టర్లను ఏర్పాటు చేస్తారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరికి ఇళ్లకు సంబంధించి పురోగతి అయితే బాగుంది, కాకపోతే రఘురామకృష్ణరాజు 8వ లేఖ రాశారు. ఆ లేఖలకు సంబంధించి ఆయన ప్రతిరోజు ఏదో ఒక లేఖ రాస్తున్నారు, అందులో భాగంగా
విధంగా 8వ లేఖ రాయడం జరిగింది. అయితే ఇక్కడ విశాఖపట్నం అభివృద్ధికి ప్రతిపాదనలు 5174 కోట్లతో విశాఖపట్నం అభివృద్ధికి ప్రతిపాదనలు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాఖ్యను ప్రధానంగా హైలైట్ చేస్తూ ఆంధ్ర ఈనాడులో 3 పేజీలు ప్రధానంగా రావటం జరిగింది. అంటే విశాఖపట్నం కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి మొన్ననే మనం చెప్పుకున్నాం, ఒక వీడియో కూడా నిధి టీవీలో చేయడం జరిగింది. విశాఖపట్నం రాజధాని కాబోతోంది కాబట్టి అక్కడ ఉన్న రహదారుల వెడల్పు కావచ్చు, ఇతరత్ర పచ్చదనం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కావచ్చు, సుందరీకరణ కావచ్చు, డివైడర్ల ఆధునీకరణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి డబ్బులు వెచ్చిస్తున్నారు. దాదాపు 5174 కోట్లతో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయబోతున్నారనేది వార్త సారాంశం. ఇకపోతే గత 2 రోజులుగా ఆస్తి పన్నుకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. అటువైపు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే ఈనాడులో కూడా ఒక పెద్ద కథనం వచ్చింది. ఆస్తి పన్నుకు సంబంధించి ఒక నెగటివ్ కథనం వచ్చింది. అయితే అదే సమయంలో ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. అదే ఈనాడు పత్రికలు ఆ క్లారిఫికేషన్ కూడా ప్రచురించడం జరిగింది. కొత్త విధానంలోనే ఆస్తి పన్ను భారం తక్కువ అనేదన్నమాట. అంటే నగరాలు పట్టణాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానంతో పోలిస్తే కొత్తగా ప్రవేశపెడుతున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారిత పన్ను చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించి ఉదాహరణతో సహా ఇవ్వడం జరిగింది. అద్దె ఆధారిత విధానంలో 5 ఏళ్లకు ఒకసారి పన్ను సవరించాలని చట్టం చెబుతున్నా, రాష్ట్రంలో నివాస భవనాల విషయంలో 2002లో ఒకసారి పెంచారు, తర్వాత 2007లో ఒకసారి పెంచారు, ఆ తర్వాత ఇప్పటి వరకు పెంచలేదు. ఒకవేళ పెంచినట్టయితే అద్దె ఆధారితంలో 100 స్క్వేర్ ఫీట్ అంటే 100 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియా ఉన్న ఒక నివాస భవనానికి 2002లో 7.5 రూపాయలుగా నిర్ణయించారు. దాని ప్రకారం 2000 రూపాయల ఆస్తి పన్ను వచ్చేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 24 రూపాయలకు పెరిగింది. అది అద్దె విధానంలో చూస్తే కనుక ఆ రకంగా చూస్తే 6750 రూపాయలు అవుతుంది. కానీ మనం రిజిస్ట్రేషన్ ఆధారితంగా చేస్తే కనుక అది 15% పెరుగుతుంది కాబట్టి 6341 ఇంకా తక్కువే అవుతుంది. అయితే ఈసారి మాత్రం కేవలం ఇప్పుడున్న దాని మీద 15% పెంచుతున్నాం కాబట్టి అది 2400 అంటే కేవలం 300 రూపాయలు మాత్రమే పెరుగుతుంది అనేది ప్రభుత్వ క్లారిఫికేషన్. మొత్తం మీద అయితే ఒక ప్రతి విషయానికి బొమ్మ బురుసని నాణానికి 2 వైపులా ఉన్నట్టుగా ప్రతి విషయానికి కూడా ఉంటాయి. దానికి సంబంధించి మనం ఒకే వైపు చూస్తే కనుక మనకు వాస్తవాలు అర్థం కావు, రెండో వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. రెండో వైపు చూస్తే ఇట్లాంటి క్లారిఫికేషన్స్ కూడా కనపడతాయి మనకు. సో ముందుగా క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వటం కూడా మంచిదైంది. ప్రజల్లో అనవసరమైన అపోహలు ఉన్నాయి. ఒకవైపు బొత్స సత్యనారాయణ చెప్తున్నారు కేవలం 189 కోట్ల రూపాయలు మాత్రమే ఆస్తి పన్ను ద్వారా సంపాదిస్తూ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అంతకుమించి లేదని ఆయన ఒకవైపు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఒక రకంగా ఆస్తి పన్ను పెంపు లాంటివి ప్రజల్లో ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సాక్షి పత్రిక మనం చూద్దాం. సాక్షి పత్రికలో ప్రధానంగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల విప్లవం అని చెప్పేసి ఈనాడు పత్రికలు కూడా సాక్షి పత్రికలు కూడా మొత్తం పేజీ నిండా ప్రకటన రావడం జరిగింది. అంటే ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దా మేరకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 600,000 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించామని ప్రభుత్వం చెప్తోంది. 2 ఏళ్లలో 600,000 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించామని చెప్తున్నారు. అంటే 184,000 రెగ్యులర్ పోస్టులు ఇచ్చారు, అలాగే 19,000 కాంట్రాక్ట్ పోస్టులు ఇచ్చారు, 400,000 ఆల్మోస్ట్ 400,000 వరకు అవుట్ సోర్సింగ్ పోస్టులు ఇవ్వటం జరిగింది. మొత్తం కలిపి 600,000 ఉద్యోగాల కల్పన అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో 2 ఏళ్లలో జరిగింది. రాబోయే రోజుల్లో 10,143 పోస్టులకు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు, వేకెన్సీలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సంబంధించి 1238 పోస్టులు జూలై 21న అంటే వచ్చే ఈ సంవత్సరం జూలైలోనే 1238 పోస్టులతో ఉద్యోగాల భర్తీ ప్రారంభం కాబోతోంది. మార్చి 22 వరకు అంటే ఒక సంవత్సరం పాటు ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామనేది ప్రకటన ఇచ్చింది. 10,443 ఉద్యోగాలు ఈ సంవత్సరంలో భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. అలాగే వివిధ శాఖల్లో కార్మికులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు జగనన్న ప్రభుత్వం పెంచిన వేతనం అని చెప్పేసి ఈ ప్రకటనలోని పొందుపరిచారు. దీని ప్రకారం అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ సెంటర్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, అలాగే ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, హోంగార్డ్ ఇట్లా ఎవరైతే చిన్న స్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి 10,000 లోపల జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 4,000 రూపాయలు ఒక్కొక్కళ్లకు పెంచడం జరిగింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా హైలైట్గా చూపించడం జరిగిందని చెప్పాలి.
ఇకపోతే ఇంతకుముందు మనం ఆడుకున్నాం నాణ్యమైన విద్య లక్ష్యం అనే అంశానికి సంబంధించి ఆ నాణ్యమైన విద్య అంశం బ్యానర్ వార్త చేసిన సాక్షి పత్రికలో ప్రధానంగా నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ కూడా మూత పడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది అనుకుంటున్నారు నాడు నేడు కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఆధునికీకరిస్తూ ఉన్నారు, ఆధునికీకరిస్తే ఉన్న వాళ్ళని తీసేసి కొత్త అధ్యాపకులను తీసుకోవడమో లేకపోతే స్కూళ్ళను మెర్జ్ చేస్తున్నప్పుడు ఉన్న ఉద్యోగాలు పోవటమో జరుగుతుందని ఒక భయాందోళనలతో అయితే చాలామంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అయితే నిన్న ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ కూడా మూత పడడం లేదు, మెర్జ్ చేస్తారు, మూడు స్కూళ్ళు కలిపి ఒక స్కూల్ చేస్తారు. సో తద్వారా మిగతా రెండు స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయన్న ఒక భయం అయితే నెలకొంది. ఆ భయం అవసరం లేదు అని చెప్పేసి నూతన విద్యా విధానంలో ఒక స్కూల్ కూడా మూతపడదు, ఒక ఉద్యోగం కూడా పోదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళలో ఉన్న ఆందోళన క్లియర్ అయిందనుకోవచ్చు. విద్యాశాఖ అంగన్వాడీల్లో నాడు నేడుపై ఉన్నత స్థాయి సమీక్ష ముఖ్యమంత్రి ఓకే అది చెప్పుకున్నాం. అలా మనం నివసించే ఇళ్ళు పేదల ఇళ్ళు, మనం నివసించే ఇళ్లలాగే పేదల ఇళ్ళు ఉండాలి అనే అంశానికి సంబంధించి సమీక్ష చేశారు నిన్న. ఇళ్లకు సంబంధించి మనము అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఐఏఎస్ అధికారుల స్థాయిలో ఎంత సౌకర్యవంతంగా ఉంటారు, అంత పెద్ద భవనాలని కాదు, అక్కడ సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలాగా వాళ్ళు కూడా నీట్గా ఉండేలాగా ఇళ్ళు ఉండాలి అనేది ప్రభుత్వ సంకల్పం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి. జేసీలు జాయింట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్క ఇంటి నిర్మాణం అనే సంబంధం దానికి ఒక్కదానికి ఇంతమంది జేసీలు ఉండడం చరిత్రలో ఫస్ట్ టైం అది జేసీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. పిల్లలు క్షేమమే అని ఒక మరొక వార్త వచ్చింది. థర్డ్ వేవ్లో పిల్లలు ఇబ్బంది పడతారు అంటుంటే లేదు, పిల్లలు క్షేమమే, మూడో ముప్పు వారికి తక్కువే, 18 ఏళ్ల లోపు వారిలో అధికంగా సీరో పాజిటివిటీ, డబ్ల్యూహెచ్ఓ ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి. కాబట్టి కాస్త తల్లిదండ్రులు కాస్త ఉపశమనం పొందొచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. పిల్లలు అంటే చాలా ఆందోళన చెందిపోయారు తల్లిదండ్రులందరూ కూడా. థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, పిల్లలకి ఏమైనా అవుద్దామని చాలా కంగారు పడ్డారు. వాళ్ళందరికీ డబ్ల్యూహెచ్ఓ ఎయిమ్స్ చెప్పిన వార్త కాస్త వినసొంపుగా ఉందని చెప్పాలి, తీయటి వార్త అందించారు. అలాగే 85% పిహెచ్సిలు ఇద్దరు వైద్యులు. మనం ప్రతి సందర్భంలో చూసేది ఏంటంటే పల్లెల్లో వైద్యులు దొరకరు, ప్రతిసారి ఇదే సమస్య. వైద్యులు పల్లెల్లో పనిచేయడానికి కూడా అంగీకరించరు, ఎందుకంటే రకరకాల సమస్యలు, జీతాలు తక్కువ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఉండాలి, ఇలాంటి రకరకాల సమస్యలతోటి వైద్యులు ప్రభుత్వ హాస్పిటళ్ళు అది కూడా పల్లెల్లో ఉండే వాటిల్లో పనిచేయడానికి ఆ పిహెచ్సిలు పనిచేయడానికి ఆసక్తి చూపరు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 85% పిహెచ్సిల్లో ఇద్దరు వైద్యులు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి పల్లెలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యం నిత్యం అందుబాటులో ఉంటుంది, అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇద్దరు వైద్యులు ఉంటే షిఫ్ట్ల వారీగా చూసుకుంటే కనుక ప్రతి ఏ క్షణమైనా కానీ వైద్యుడు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే నియామకం పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రతి మండలంలో 5 డాక్టర్లు, 2 పిహెచ్సిల్లో ఇద్దరు వంతున 104లో ఒకరు. అలాగే కొత్తగా 179 పిహెచ్సిలు ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య శాఖ వీటితో మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 1328. రాత్రిపూట ఫోన్ చేసిన డాక్టర్ ఆసుపత్రికి రావాల్సిందే. ప్రతి పిహెచ్సిలో 3 నర్సులు, చాలా ఇంపార్టెంట్ ఇది. వైద్యం విద్యా వైద్యం అనేది మౌలిక సదుపాయాలండి ప్రజలకి. ఇవి ఎప్పుడైతే మనం సక్రమంగా ఉచితంగా అందించగలుగుతామో అప్పుడే అదే ప్రభుత్వాల మొదటి ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా పిహెచ్సిలో ఇద్దరు వైద్యులు నియమించడం అనేది జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిలిమ్స్కు స్వస్తి అని చెప్పి ఒక వార్త మనం చూడొచ్చు ఇక్కడ సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ వార్త సారాంశం ఏంటంటే ఇప్పటివరకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ప్రిలిమ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటాయి, తర్వాత మౌఖిక ఇంటర్వ్యూలు ఉంటాయి. కానీ ఈసారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఒకటే సిలబస్, 2 పరీక్షలు రాయాలి. వేస్ట్గా 2 పరీక్షలు రాయటం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ప్రాసెస్ పెరుగుతూ ఉంటుంది, అంతే తప్ప దీంట్లో పెద్దగా ప్రయోజనం లేదని ప్రభుత్వం గుర్తించింది. గ్రూప్ 1 మినహా మిగతా అన్నింటికీ ఒకటే పరీక్ష. పోటీ పరీక్షల్లో ఆర్థిక భారం ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట. కోచింగ్ మాఫియాకు లబ్ధి చేకూర్చిన గత సర్కారు. అంటే మనం ప్రిలిమ్స్కి కోచింగ్ తీసుకోవాలి, మెయిన్స్కి కోచింగ్ తీసుకోవాలి, ఒకే సబ్జెక్ట్ చదువుతాం, ఒకటే సిలబస్ ఉంటుంది, 2 పరీక్షలు రాయాలి. ఈ ఫిల్టరేషన్ ప్రక్రియ, మళ్ళీ మౌఖిక ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇటుదిరిగి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1కి అయితే మనం ఉన్నతాధికారులు కాబట్టి గ్రూప్ 1కి అయితే ఉండాలి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఇక కోచింగ్ సెంటర్లకు అనవసరంగా డబ్బులు తగలేసే పనేం లేదు, ఒకసారి చదువుకుంటే చాలు, ఒక ఎగ్జామ్ కరెక్ట్గా రాస్తే చాలు. సో ఆ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా నాణ్యతతో ఆ ఎగ్జామ్ నిర్వహిస్తే సరిపోతుందన్నమాట. సో గత ప్రభుత్వ హయాంలో కమిషన్లో కీలక వ్యక్తికి కోచింగ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు, అందుకే గత ప్రభుత్వంలో కోచింగ్ సెంటర్లతో కమిషన్లు ఆలోచిపడ్డారు, అందుకే ఇలా చేశారని చెప్పేసి ఏపీపీఎస్సీ మీద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో మంచి నిర్ణయమే. అలాగే ఏఓసీబీలో కూంబింగ్ ముమ్మరం.
మావోయిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. నిన్ననే చెప్పుకున్నాం, ఒకవైపు మావోయిస్టులకి కరోనా వచ్చింది, ఒకవైపు రిక్రూట్మెంట్ లేదు, మరోవైపు ఏమంటే సో చాలామంది కరోనాతో చనిపోయారు, కొంతమంది అక్కడ ఉండలేక సరెండర్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల్ని ఏరివేత కార్యక్రమం తీవ్రంగా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. మావోయిస్టుల సంబంధించి దాదాపుగా దీనికి కూంబింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు. బహుశా మావోయిస్టులు కూడా సాధించేది ఏం లేదు ఈ రోజుల్లో. సో ప్రభుత్వం గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. పోరాట మార్గాన్ని, పోరాట పంథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మావోయిస్టులు అక్కడే ఆగిపోయారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ప్రధానంగా మరొక వార్త చూస్తాం. త్వరలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం. పరిశ్రమలు రాలేదని గగ్గోలు పెడుతుంటే ఒకవైపు పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది. త్వరలో జిందాల్ వేస్ట్ ప్లాంట్ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం ఇంతకుముందు మనం చూశాము. అలాగే రైతులను ఆదుకోవాలి, సీఎం వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లింపులు జరగలేదు అన్న అంశం సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. దానికి వెంటనే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటి? ప్రతి సందర్భంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకి వ్యవసాయం మీద మాట్లాడే అర్హత ఉందా? ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారు అని గతంలో రాజశేఖర రెడ్డిని మాట్లాడిన చంద్రబాబుకి ఇవాళ రైతులకు సంబంధించి మాట్లాడే అర్హత ఉందా అంటూ తరచూ వైఎస్ఆర్సీపీ నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మనం మాటకు మాట సమాధానం చెప్పడం కాదు, కొంచెం క్లారిఫికేషన్ కూడా ఉంటే ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. టీడీపీ హయాంలో 2014-15 18.91 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 2015-16 20 లక్షలు, 16-17 లక్షలు, 18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ 19-20 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మీరు 20 లక్షలు మ్యాక్సిమం కొనుగోలు చేస్తే ఇక్కడ 34 లక్షలు మేము కొనుగోలు చేశాము, మేమే అత్యధికంగా కొనుగోలు చేశాము, అందరికీ సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం, అసత్య ప్రచారాలు మీరు చెయ్యొద్దు అనే రీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రజల్లో ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే, ప్రజల్లో ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వనట్టయితే నిజంగా అలా జరిగిందేమో అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. దానికి సంబంధించి సహేతుకంగా ఆధారాలతో సహా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. అలాగే పాత కక్షలతో సోదరుల హత్య ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వడ్డు ప్రతాపరెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి దీనికి సంబంధించి పాత కక్ష 2003 నుంచి ఉన్న కక్షలతో ఇవాళ దానికి సంబంధించిన ఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది సాక్షిలో ప్రధానంగా ఉన్న వార్తలు ఇవి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యాంకులు బెంబేలు అనే వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు, బ్యానర్ వార్త చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, ఎడాపెడా రాష్ట్ర సర్కార్ గ్యారంటీలు ఇచ్చేస్తుంది, కొనసాగింపు కథనం ఇది. అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం అని చెప్పేసి నిన్న రాశారు కదా, దానికి కొనసాగింపు కథనం ఆంధ్రజ్యోతిలో ఇవాళ వచ్చింది. పరిమితికి మించిన పూచీకత్తు అప్పులు ఆర్బీఐపై భరోసాతో ఇచ్చిన బ్యాంకులు, పరిమితికి లోబడితేనే మా బాధ్యత తేల్చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంకు, గరిష్టాన్ని మించి 30,000 కోట్ల గ్యారంటీలు, నమ్మి కొత్త అప్పులు ఇవ్వని బ్యాంకర్లు ఇప్పుడు చిన్న బ్యాంకులపై ఆశలు, అప్పులు ఎవరు చేయలేదని ఏ ప్రభుత్వం చేయలేదు అప్పులు, సో గత ప్రభుత్వం కూడా అన్నీ బాగున్నాయి మేము అద్భుతం చేస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఈ రకంగానే అప్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం బాగా లాభాల్లో ఉన్న ప్రభుత్వం, అంటే తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉందని చెప్పుకుంటాం కదా, అటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అప్పులు చేయడం అనేది సహజమైన ప్రక్రియ, కాకపోతే వాటిని ఎలా వినియోగిస్తున్నామనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ప్రధాన ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చిన అప్పుల్ని ఎలా కట్టాలి, అప్పులకు సంబంధించి ప్రాధాన్యత రంగాల్లో ఎలా అప్పుల్ని మనం పెట్టుకోవాలని చెప్పేసి దీని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సర్కారుకు సోలార్ షాక్, 6,400 మెగావాట్ల టెండర్లు రద్దు. ఇదే అంశం ఈనాడులో చూసాం, అలాగే ఆంధ్రజ్యోతిలో చూసాం. ఈనాడు ఏం రాశారు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను 2003 ఏదైతే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉందో దానికి సంబంధించిన నిబంధనలను సరిగా అమలు చేయలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేయలేదు, ఆ నిబంధనలలో మార్పులు చేశారు కాబట్టి మార్పులు చేసి తీసుకురండి, మళ్ళీ తాజాగా టెండర్లు పిలవండి అని చెప్పి చాలా సింపుల్ అంశం. కాకపోతే సోలార్ షాక్, సర్కారుకు 600 మెగావాట్ల టెండర్లు రద్దు, బాగైంది అన్నట్టుగా రాశారు ఇక్కడ. సో దీనికి సంబంధించిన వారు చూస్తున్నా తుది అంచనా 20,398 కోట్లే. ఈ వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. తుది అంచనా పోలవరంకి సంబంధించి 20,398 కోట్లే.
దానికి కట్టుబడండి. 2013 14 17 18 లెక్కల్లో భారీ తేడా ఉంది. అంచనాలు ఒక్కసారిగా 55000 కోట్ల 656 కోట్లకి ఎట్లా పెరిగినాయి? కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు 47000 కోట్లకి ఎట్లా తగ్గినాయి? పోలవరంపై కేంద్రం ప్రశ్నల వర్షం. ఢిల్లీలో కొనసాగిన పంచాయతీ జలశక్తి కార్యదర్శితో సీఎస్ ఆదిత్యనాథ్ శ్యామలరావు భేటీ. 47000 కోట్లైన ఆమోదించండి, పునరావాసానికి 2500 కోట్లు ఇవ్వండి. అధికారుల అభ్యర్థన 500 కోట్ల బిల్లులు తిప్పి పంపడంపై అభ్యంతరం. అయ్యా మాకు ఇవ్వండి అని చెప్పి అధికారులు అడుగుతుంటే 2017-18లో పెంచిన అంచనాలే ఇవి. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచిన అంచనాలు కూడా కాదు, 2017-18లో పెంచిన అంచనాలు కూడా ఇవ్వమని చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వ తప్పిదమిది. కేంద్ర ప్రభుత్వం పోలవరం బాధ్యత తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వదిలేయకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? మేమే కడతామని ముందుకొచ్చి పుట్టిముంచిన పరిస్థితి అయింది. అదే కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తుంటే ఇవాళ ఈ ఖర్చుతో సంబంధం లేకుండా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా, మీరు కట్టండి అని చెప్పేసి ఒత్తిడి తేవచ్చు కదా. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో బర్డన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్ల ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత అంచనాలు ఖచ్చితంగా పెరుగుతాయి. పెరిగిన అంచనాల ప్రకారం బిల్లులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రాజెక్టు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆశించే వాళ్ళు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం సరిగా చేయట్లేదని అనుకోవాలి. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తూ ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఇక కేంద్రానికి జగన్ గులాం. ఇంతకుముందే మనం చెప్పుకున్న మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా కునారిల్లిపోతున్నారు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది. దాని దెబ్బతోటి ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో దానికి ప్రతిగా ఇక్కడ గణేష్ మావోయిస్టు పార్టీ నేత గణేష్ ఆయన రాజకీయ విమర్శలు చేశారు. గుర్తుపెట్టుకోవాలి, కూంబింగ్ ఆపరేషన్ ఒకవైపు జరుగుతూ ఉంది, ఒకవైపు దానికి సంబంధించి రాజకీయ విమర్శలకు దిగారు గణేష్. అరెస్టు కాకుండా అవినీతి కేసు, కేంద్రానికి జగన్ గులాం అయిపోయారు, అవినీతి కేసులతో తలగ్గారు, మోదీ షాలకు మోకరిల్లారు. సో ఇది ఆయన చేసిన ఆరోపణలు. సో మావోయిస్టులే కాలం చేయలేని సిద్ధాంతాలతో ఉంటే ప్రజల కోసం పోరాడాల్సిన వాళ్ళు రాజకీయ విమర్శలకు దిగుతూ ఉన్నారు. కేవలం కుంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక బయో ఈటేకా గేమ్ చేంజర్ అని చెప్తా ఉన్నారు. ఇలాంటి చాలా విన్నామండి. సో అది వచ్చేసింది, ఇది డెఫినెట్గా కరోనాని తరిమేస్తుందని చెప్పేసి పలానా మందు వచ్చింది, పలానా టీకా వచ్చింది, రోజుకి వార్త వస్తూ ఉంటుంది. ఇప్పుడు బయో ఈ టీకా గేమ్ చేంజర్ అని చెప్తా ఉన్నారు. 90% ప్రభావశీలత ఉంటుందని చెప్తున్నారు. 2 డోసుల ధర 250 రూపాయలు మాత్రమే అక్టోబర్కి అందుబాటులోకి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 2 డోసులు కలిపి 250 రూపాయలు అంట. ఇవాళ మనం కోవాక్సిన్ చూస్తే ప్రైవేట్లో మనం వేసుకోవాలంటే దాదాపు 2.5 అవుతుంది 2 డోసులకి. సో ఇప్పుడు 2 డోసులకి కాస్త 250 రూపాయలకి వస్తుందని చెప్తున్నారు. కరోనాకు చెక్ పెట్టే మాత్ర కూడా వచ్చిందని చెప్తున్నారు. ఏమొస్తుందో ఏమో, థర్డ్ వేవ్ కన్నా అట్లీస్ట్ మంచి మందులు మంచి టీకాలు కనుక్కుంటే ఇబ్బంది లేకుండా బాగుంటుంది. తర్వాత దాదాపు నాలుగు నెలలకు పైగా లక్ష కోట్లకు పైగానే ట్విట్టర్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద వార్ నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఒకవేళ దీని మార్గదర్శకాల్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఒక ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఏదో ఒక అభ్యంతరకర పోస్ట్ వచ్చింది, మనకు నచ్చలేదు, నచ్చకపోతే దాని మీద మనం కంప్లైంట్ చేయాలా? కంప్లైంట్ చేయడానికి ఒక మనిషి అంటూ ఉండాలా? ఆ మనిషికి మనం కంప్లైంట్ చేస్తే ఆ మనిషి దాన్ని 15 రోజుల్లో సాల్వ్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో ఎవరికి ఏం ప్రాబ్లమ్ అర్థం కాని పరిస్థితి, కానీ ట్విట్టర్ అయితే దీని మీద న్యాయ పోరాటమే చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్విట్టర్కి దాదాపుగా 100,000 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా నష్టం వాటిల్లింది. ఎప్పటి నుంచి అయితే ఈ 4 నెలల్లో ఈ రకమైన ఒక అంటే కేంద్ర ప్రభుత్వంతో ఫైటింగ్ వాతావరణం నెలకొనడంతో దీంతో 100,000 కోట్లకు పైగా నష్టం ట్విట్టర్కి వాటిల్లిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక చిన్న వార్త, దీనికి సంబంధించి ఇప్పటికే ట్విట్టర్ని సేఫ్ హార్బర్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఆ నిబంధనలు పాటించరో మీకున్న సేఫ్ హార్బర్ నుంచి రిమూవ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సేఫ్ హార్బర్ నుంచి రిమూవ్ చేస్తే కనుక చాలా సమస్యలు వస్తాయి. సేఫ్ హార్బర్ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఇప్పుడు ట్విట్టరు బాధ్యత వహించాలి. గతంలో ట్విట్టర్లో ఏదైనా ఒక పోస్ట్ వస్తే ఆ పోస్టుకు సంబంధించి ఆ పోస్ట్ ఎవరు పోస్ట్ చేశారో వాళ్లే బాధ్యులు. కానీ ఇప్పుడు ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక వరుస కేసులు ట్విట్టర్ మీద పడతాయి. ఆల్రెడీ ఇప్పుడు గజియాబాద్లో కేసు పడింది, అలాగే హైదరాబాద్లో కేసు పడింది ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో. గజియాబాద్లో పడిన కేసు ఏంటంటే గజియాబాద్లో ఒక ముస్లిం ఒక పెద్ద ఆయనకి గడ్డం బలవంతంగా ఆయన కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళి బలవంతంగా ఆయనకి గడ్డం గీకేశారు అనేసి, అది మత విశ్వాసాలకు సంబంధించిన గడ్డం అనేది, దాన్ని గీకేశారని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా ట్విట్టర్లో వచ్చింది. దాని మీద ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉంది, అది నిజమా కాదా అని పక్కన పెడితే, అలాంటివి పబ్లిక్ ఫోరంలో పెడితే ఎలా ఉంటుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటివి ట్విట్టర్ ప్రోత్సహించినందుకు ట్విట్టర్ మీద కేసు పడింది. అలాగే
మరో కేసు కూడా పడింది. హైదరాబాద్ లో కొంతమంది అసత్య ప్రచారాలు చేశారంటే నటి మీరా చోప్రా సైబరాబాద్ క్రైమ్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. దీని మీద మరో కేసు పడింది. ఇక వరుసగా ట్విట్టర్ మీద మాత్రం భారీ ఎత్తున కేసులు వస్తాయి. ఈ ఏదైతే సేఫ్ హార్బర్ని ఎప్పుడైతే రిమూవ్ చేసేసిందో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ అయితే ఇబ్బందులు పాలవుతుంది. డెఫినెట్గా ట్విట్టర్ని నిషేధించమని చెప్పి రవిశంకర్ ప్రసాద్ చెప్తా ఉన్నారు. ట్విట్టర్ని నిషేధించినా నిషేధించకపోయినా ఈ సేఫ్ హార్బర్ నుంచి దాన్ని రిమూవ్ చేయడం, ఆ ట్యాగ్ దానికి లేకుండా చేయడమే పెద్ద నష్టం ట్విట్టర్కి. ఇప్పుడు ట్విట్టర్ మీద ఏం పోస్ట్ వచ్చినా ట్విట్టర్ మీద కూడా కేసు పడుతుంది. కాబట్టి ఈ మరి ఏం చేస్తుంది ట్విట్టర్ ఇప్పటికైనా కానీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందా లేదా అయితే చూడాలి. ఇంకా ఆంధ్రజ్యోతిలో మరొక కీలకమైన అంశం, ఇప్పటివరకు అన్ని రాజకీయ అంశాలు చెప్పుకున్నాం. ప్రతి కంపెనీపై విద్వేష ప్రచారం, పరిశ్రమలు రాకుండా చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను వెళ్ళగొట్టిన ఘనత జగన్ రెడ్డిదే. ఈ వార్తను మొన్న కూడా హెడ్లైన్ బ్యానర్ వార్త చేసింది ఆంధ్రజ్యోతి. ఆ కంపెనీలో ఆయనకు 9 కోట్ల షేర్లు ఉన్నాయి, అయినా దానిపై బురద జల్లారు. కుంభకోణాలకు పాల్పడింది, మిథున్ రెడ్డి పాల్పడిందని మిథున్ రెడ్డి పార్లమెంట్లో అన్నారు. నోటికి వచ్చిన మాట్లాడితే ఏ కంపెనీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ధ్వజం. ఈ విషయాన్ని హైలైట్ చేశారు. దీనికి సంబంధించి నిధి టీవీలో దీని క్లారిఫికేషన్ వీడియో కూడా చేస్తాను నేను. సో నిజంగా ఇదే కారణంతో, విద్వేష ప్రచారంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయిందా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలుసుకోవాలి కదా. మనం కూడా తెలుసుకోవాలి. కేవలం ఒక పత్రిక ఒక కోణంలో వార్త ప్రచురిస్తే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఇక ఒక్కసారి మనం బిజినెస్ అండ్ స్పోర్ట్స్ చూద్దాం, కాస్త రిలాక్స్ అయిపోదాం. బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రిలాక్స్ అయ్యి వార్త మనకు రిలాక్స్ అవుతామేమో కానీ అదానికి మాత్రం భారీ ఎత్తున పిడిపడిపోయింది. అదాని 66,000 కోట్ల ఫట్టట అదాని సంపద. మొన్న మనం చెప్పుకున్నాం అదాని ఒకే ఒక ట్వీట్తో 54,000 సంపద ఆవిరైపోయిందని. వరుసగా నష్టాల్లోనే ఉన్నారు, దాని నుంచి కోలుకుంటారేమో, దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారైనా అది ఏం కోలుకున్నట్టుగా కనపట్లేదు. దాదాపుగా 66,600 కోట్ల రూపాయలు ఆయన సంపద మొత్తం ఆవిరైపోయిందని చెప్తున్నారు. మొత్తం మీద అదానికి భారీ ఎత్తున షాకింగ్ న్యూస్ ఇది. సో ఎప్పుడు పుంజుకుంటుందో చెప్పలేము. ఇంకోటి ఏంటంటే ఆసియాలో ఆయన నెంబర్ 2గా ఉన్నారు. మొదట అంబానీ నెంబర్ 1గా ఉంటే ఆసియా ఖండంలో నెంబర్ 2గా అదానీ ఉన్నారు. అదానీ ప్లేస్ ఇప్పుడు నెంబర్ 2 నుంచి 3కి పడిపోయింది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవాళ స్పోర్ట్స్ విషయానికి వద్దాం. స్పోర్ట్స్లో ఇవాళ ఫైనల్ ఫైట్ జరగబోతుందండి 3 గంటలకు. వరల్డ్ కప్ మనము T20 వరల్డ్ కప్ చూసాము, వన్డే వరల్డ్ కప్ చూసాము, అలాగే టెస్టులో కూడా వరల్డ్ కప్ నడుస్తూ ఉంది. అయితే టెస్టుల్లో వరల్డ్ కప్ గతంలో వన్డేలకు T20లకు నడిచినట్టుగా వరుసగా మ్యాచ్లు ఉండవు. 2 ఏళ్ల ప్రాతిపదికన తీసుకుంటారు. 2 ఏళ్లలో ఎవరైతే అత్యధిక మ్యాచ్లు గెలుస్తారో, సిరీస్లు గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వస్తారు పాయింట్ల ఆధారంగా. ఇప్పుడు న్యూజిలాండ్ అలాగే భారత్ ఫైనల్కి రావడం జరిగింది. వీళ్ళ మధ్య మ్యాచ్ 3 గంటలకు స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. సో భారతదేశం గెలవాలి. మొట్టమొదటి వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఇది, టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది. ఈ WTCలో భారత్ గెలవాలని మనందరం కోరుకుందాం. మరోవైపు నిన్న 2వ రోజు భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో ఏకైక టెస్ట్లో నిన్న 2వ రోజు షెఫాలి వర్మ దుమ్ము లేపిందని చెప్పాలి. 96 లిటిల్ సచిన్ టెండూల్కర్ అని మనం జూనియర్ సచిన్ టెండూల్కర్ లాగా చెప్పుకుని పోల్చుకుంటా ఉంటాము షెఫాలి వర్మని. షెఫాలి వర్మ దాదాపుగా 96 పరుగులు చేసింది, త్రుటిలో సెంచరీ కోల్పోయింది. అయితే మొదట్లో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 170 పరుగుల వరకు పెద్దగా వికెట్లేం పడలేదు. షెఫాలి వర్మ 96 కొట్టారు, అలాగే 76 పరుగులతోటి స్మృతి మంధాన 78 పరుగులు తీశారు. వీళ్ళిద్దరూ వరుసగా అవుట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది, 187 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అట్లీస్ట్ ఇవాళ పుంజుకుంటుందని ఆశిద్దాం. మొత్తం మీద అయితే సింధు అకాడమీకి భూమి కేటాయించారు. విశాఖపట్నంలో 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది సింధు అకాడమీకి. దీన్ని కేవలం బ్యాడ్మింటన్ అవసరాలు, స్పోర్ట్స్ స్కూల్ ఒకటి పెట్టాలి అక్కడ, అలాగే బ్యాడ్మింటన్ అకాడమీ ఒకటి పెట్టాలి. ఈ దీనికోసం మాత్రమే సింధుకి అక్కడ 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో క్రీడలకే ప్రోత్సాహం తక్కువ. అలాంటిది ఇప్పుడిప్పుడే క్రీడలకు ప్రోత్సాహం దక్కుతుంది. కేవలం మనకు తెలుసు క్రికెట్ ఒక్కటే మాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు టెన్నిస్ కావచ్చు, ఇతరతర క్రీడలు కావచ్చు పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బ్యాడ్మింటన్లో మన తెలుగు క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ పాటవాలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మంచి వేదిక కాబోతుంది సింధు అకాడమీ అని చెప్పుకోవాలి మనం. ఆల్రెడీ గోపిచంద్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక పెద్ద అకాడమీ ఏమీ లేదు. సింధుకి ఇచ్చిన 2 ఎకరాల్లో మంచి అకాడమీ నెలకొల్పితే చాలామంది బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అది ఒక వరం కాబోతోంది. ఇవి ప్రధానంగా ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్లో ప్రధానమైన వార్తలు. రేపు మళ్ళీ ఇదే అంశంలో, ఇదే టైంకి, ఇదే అంశాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.